శబ్దం ఎప్పుడూ అనేక రకాలుగా వినపడుతుంది, అనేక రకాలుగా వినపడుతోంది, కానీ అది ఏకమైన నాదం నుంచే వచ్చింది. అంచేత ఏక లేకపోతే అనేక లేదు. ఇది అర్థమైనా అద్వైతం అర్థమవుతుంది, సృష్టి అర్థమవుతుంది. అనేక శబ్దం ముందు పుట్టలేదు, ఏక అనేది ఉంది, దానికి వ్యతిరేకంగానే అనేక వచ్చింది. అంచేత ఉన్నదేదో ఒక్కటే, దాన్ని రకరకాలుగా భావించడం వల్లే అనేక తదేక లాంటి మాటలు వచ్చాయి. పదార్థమైనా అంతే, శబ్దమైనా అంతే, భావమైనా అంతే, నాదం ఒక్కటే. అది హార్మోనియంలో ఒక రకంగా వస్తుంది, క్లారినెట్లో ఒక రకంగా వస్తుంది, సన్నాయిలో ఒక రకంగా వస్తుంది, పెద్ద బ్యాండ్ మేళంలో ఇంకో రకంగా వస్తుంది. నాదం ఒకటే. మళ్ళీ హార్మోనియంలో వచ్చే నాదమే శ్రీరాగంలో ఒకలా వస్తుంది, కళ్యాణ రాగంలో ఒకలా వస్తుంది, బేగడలో ఒకలా వస్తుంది, మేగడలో ఒకలా వస్తుంది. అదే హార్మోనియం నాదం. ఒకే నాదం అనేక వాయిద్యాల నుంచి అనేక రకాలుగా వస్తుంది, ఒకే వాయిద్యం నుంచి కూడా అనేక రకాలుగా వస్తుంది, కానీ మొత్తమైన నాదం ఒకటి కదా, ఒకటే కదా. అదే భూమరూప. ఆ నాదం మీద మనం దృష్టి పెట్టగలిగితే అప్పుడు హార్మోనియం నాదానికి అరుపుకి తేడా తెలియదు. అంచేత వేదాంత శాస్త్రంలో అన్ని రకాల ధ్వనులు ఒకలాగే వినపడతాయంటారు మహాయోగులకి. ఆర్తనాదానికి హార్మోనియం నాదానికి తేడా తెలియదు. దానికి ఏం చేయాలో చేస్తారు, అది వేరే విషయం. ఆర్తనాదానికి హార్మోనియం నాదానికి తేడా తెలియనంత మాత్రం ఆర్తనాదం వినపడితే హార్మోనియం విన్నట్టుగా ఆనందించమని కాదు, ఆ పిచ్చే వ్యాఖ్యానం చేయకూడదు. ఆర్తనాదం పట్ల ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తాం, హార్మోనియం నాదం పట్ల ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తాం. స్పందనలో తేడా ఉండదు, స్పందనలో తేడా ఉంటుంది, కానీ మౌలికమైన అవగాహనలో తేడా ఉండదు. ఇదే సమాజంలో వివిధ భేదాలన్నీ మనం పాటిస్తూనే, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూనే ఏకత్వ భావనను కనుక మనం సాధించగలిగితే మనసులో ప్రశాంతంగా ఉంటాం. ఇదే భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయ సంస్కృతి, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందుకే నాణ్యత్ పశ్యతి, నాణ్యత్ శృణోతి, నాణ్యత్ ద్విజానాతి. భూమా అది అనంతంగా మనం గ్రహిస్తే ఇంకేం వినపడద్దు, ఇంకేమీ కనపడద్దు, ఇంకేమీ అనిపించద్దు, ఇంకేమీ తెలుసుకోవాల్సింది ఉండద్దు. అది భూమా. భూమరూపా ఏ నమక. సరిగ్గా భూమాకి వ్యతిరేకం ఏమిటి? ఎత్ర అన్యత్ శృణోతి అన్యద్విజానాతి ఎత్ర అన్యద్దృశ్యతే తదల్పం. అన్నీ ఎక్కడ రకరకాలుగా వస్తువులుగా కనపడుతున్నాయో, అన్ని మాటలు ఏకరకాల నాదాలుగా, ఆ నాదం వేరే, ఈ నాదం వేరే అని మనం అనుకుంటున్నాము. ఇది ఇది దీంట్లో విన్న విషయం వేరండి, దాంట్లో ఉన్న విషయం వేరని రకరకాలుగా విభజించి ఎక్కడ తెలుసుకుంటున్నాము అక్కడ మనం అల్పం. సరిగ్గా వేదం ఏమందో గమనించండి, అల్పం. నువ్వు అల్పుడు అయిపోయావు, నువ్వు అల్పుడు అయిపోయావు, నువ్వు భూమా కాలేకపోయావు. ఈ అల్పత్వం నుంచి బయటపడితే తప్ప ఆ భూమా అనే దాని వైభవం మనకు అర్థం. అంచేతన జీవితంలో ఎప్పుడు ఆచరణలో ఆ భిన్నత్వాన్ని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేయాలి. అంచేతన మనకి వినిపించినటువంటి సంగీత వాద్యాల నాదంలో ఏదైనా సరే వినొచ్చు, ఆ నాదం ప్రధానం. కొన్ని ఒకటి మనకి బాగా ఇష్టం వచ్చు మనస్సు కారణంగా, ఇంకోటి నచ్చకపోవచ్చు. ఇదే భూమరూపాయ నమకం.